దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 23వ కీర్తన 6వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నీ వెంట వచ్చును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం బ్రతికిన దినాలన్నీ ఆయన కృప మన వెంట వస్తుందంట. కృపలోనే కావాల్సినవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన ఆరోగ్యం ఆయన కృప వల్ల, మనకు కావాల్సిన ఆశీర్వాదం ఐశ్వర్యం ఆయన కృప వల్ల, మనం పనులలో జయం ఆయన కృప వల్ల, మనం ఏం పొందుకున్నా, ఏం సంపాదించినా, ఏది మన జీవితంలో జరిగినా ఆయన కృప వల్ల. ఆయన కృప బ్రతికిన దినాలన్నీ మన వెంట వస్తుందంట. కృప మాత్రమే కాదు, బ్రతికిన దినాలన్నీ క్షేమంగానే ఉంటామంట. ఎన్నాళ్ళు బ్రతుకుంటాం, అన్నాళ్ళు క్షేమంగానే ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఆయన ఈ కీర్తన 23వ కీర్తన రాస్తూ ఆయన అన్న మాట ఇది, నేను బ్రతికి దినాలన్నీ ఆ కృప క్షేమాలే నా వెంట వస్తాయి. ఒక గొప్ప నమ్మకంతో చెప్తున్నాడు ఆయన, నేను బ్రతికినంత కాలం ఆయన కృపా క్షేమాలు నా వెంట వస్తాయి. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నాడంటే, ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నన్ను కాపాడే నా కాపరి నాకున్నాడు, నేను ఆయనకి ఇష్టమైన గొర్రెను, ఆయనకి ఇష్టమైన బిడ్డ నేను. నేను బ్రతికినంత కాలం ఆయన కృప నా వెంట వస్తుంది, క్షేమంగానే నేనుంటాను. అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఈ దావీదును దేవుడు మెచ్చుకుంటూ ఒక మాట అంటాడు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో 23వ వచనంలో, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతడు యెష్షయి కుమారుడైన దావీదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అతను, నేనేం ఉద్దేశిస్తానో అవన్నీ నెరవేరుస్తాడు, చాలా ఇష్టం అతను అంటే నాకు, నేను ఆయన్ని కనుగొన్నాను అలాంటి మంచి వ్యక్తిని అని ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు. అప్పటి వరకు అక్కడ రాజు స్థాయిలో ఉన్న ఆ సౌలును తొలగించేసి ఆ సౌలుకు ప్రతిగా ఈ దావీదును రాజుగా చేయండి అని ప్రవక్త సమూయేలుతో దేవుడు చెప్పారు. ప్రియ దైవ జనాంగమా, అతన్ని దేవుడు మెచ్చుకోవటమే కాదు, గొర్రెల కాపురం తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు. ఎందుకంటే అతడు ఎంతో దేవునికి ఇష్టుడైపోయాడు, దేవుడు ఏం ఉద్దేశిస్తే అది నెరవేరుస్తున్నాడు, అందుకే అంత నచ్చాడు. ఈరోజున మనం కూడా దేవునికి నచ్చితే మనం కూడా ఎలాగే చెప్పొచ్చు, దేవుడు మన గురించి చెప్తాడు. అయితే మనం నచ్చాలంటే ఏం చేయాలి? దావీదు అంత నచ్చటానికి ఏం చేశాడు? దావీదు నచ్చటానికి కారణం, దేవునికి ఇష్టమైన స్తుతి అతడు ఎక్కువ చేసేవాడు. 119వ కీర్తనలో 164వ వచనంలో అంటాడు, దినమునకు 7 మార్లు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. అంటే రోజుకి 7 సార్లు మోకాళ్ళేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎవరైతే దేవునికి అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వాళ్ళు దేవునికి బాగా నచ్చుతారండి. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంటే చాలా ఇష్టం. కనుక ఈ వాగ్దానం వింటున్న మనం కూడా ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఆయన ఇంకో మాట అంటాడు 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఎప్పుడు ఈ నోట దేవుని స్తుతే, దేవుని కీర్తే. అందుకే ఈయనంటే దావీదంటే దేవునికి అంత ఇష్టం. 2వది, దావీదంటే దేవునికి ఎక్కువ ఇష్టానికి గల కారణం, దేవుని వాక్యం అంటే దావీదుకు చాలా ఇష్టం. వాక్యాన్ని ప్రేమించే వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు. చాలామందికి పాటలు అంటే ఇష్టం, ప్రార్థన చేసుకోవటం అంటే ఇష్టం, కానీ వాక్యం వినటం అంటే ఇష్టం ఉండదు. ఈయనకి దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం, అందుకే దేవుడు ఆయన్ని ఇష్టపడుతున్నాడు. వాక్యాన్ని చదవటానికి తెల్లారకముందే లేచిపోతున్నాడు ఈయన.
119వ కీర్తనలో 148వ వచనం అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి చాములు కాకమునిపే తెలుసుకుందును అంటాడు. తెల్లారక ముందే లేచిపోతున్నాడు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదవాలని పిచ్చి ఆ ఆసక్తి ఆయన నిద్ర లేపుతుంది. తెల్లారకముందే లేచిపోతున్నాడు, దేవుని వాక్యం చదవాలి చదవాలి చదవాలి. ఎంత ఇష్టం వాక్యాన్ని చదవటం అంటే, అంత ఇష్టం. అంత మాత్రమే కాదు 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యాన్ని చదవటమే కాదు ధ్యానిస్తానయ్యా పాటిస్తానయ్యా, అలాంటి స్థిర మనసు నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ఎంత మంచి భక్తి అండి. అందుకే దేవుడికి అంత నచ్చాడు. ఇక మూడవదిగా దావీదు దేవుడికి నచ్చటానికి మూడో కారణం, దావీదు ప్రార్థనాపరుడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడండి, మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. ఈయన 3 సార్లు ప్రార్థిస్తున్నాడు అన్నమాట కీర్తన గ్రంథం 55వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తాం. రోజు 3 సార్లు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు ప్రతిరోజు. అందుకే దావీదంటే దేవునికి అంత ఇష్టం. ఇంకా దావీదంటే దేవునికి ఇష్టానికి మరో కారణం చెప్పనా, దేవుని గుడికి వెళ్ళటం అంటే, మందిరానికి వెళ్ళటం అంటే దావీదుకి చాలా ఇష్టం. 122వ కీర్తనలో ఆయన అంటాడు, మొదటి వచనంలో, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు చాలా సంతోషిస్తాను నేను. అంటే మందిరానికి వెళ్ళటం అంటే దావీదుకి చాలా ఇష్టం. అందుకే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. ఈరోజున మన జీవితాన్ని దేవుడు ఇష్టపడితే బ్రతికినంత కాలమైన కృప మన వెంటే వస్తుంది, క్షేమంగా ఉంటాం మనం ఎప్పుడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరం దేవునికి ఇష్టమైన పనులు చేసి ఆయన ద్వారా ఆయన కృప మనం బ్రతికినంత కాలం పొందుతూ క్షేమంగా ఉందామా? అట్టి కృప మనలో ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీకు ఇష్టమైన జీవితం మీరు జీవిస్తూ మీ కృపను వారి జీవితకాలం అంతా పొందుటకు, క్షేమంగా జీవితకాలం అంతా ఉండుటకు నిబిడలకు వరంగా మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.